Subscribe to Color Frames. సిఎస్కే టీంకు నాయకుడిగా నాలుగు సార్లు టైటిల్ అందించాడు ధోని ఐపీఎల్లో సీఎస్కేను తిరుగులేని టీంగా తీర్చిదిద్దాడు ధోనికి వయసు మీద పడుతూ ఉండటంతో ఐపీఎల్ నుండి రిటైర్డ్ అవుతారని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో సిఎస్కే టీంను ఒక గొప్ప నాయకుడిని తయారు చేసే పనిలో పడ్డాడు మహి ఇందులో భాగంగానే గత ఏడాది కెప్టెన్సీ నుండి తప్పుకొని రవీంద్ర జడేజాను కెప్టెన్ గా చేశాడు కానీ అతను విఫలమవ్వడంతో పాటు ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సిఎస్కే ఘోరంగా ఓడిపోయింది అందుకే మళ్లీ మధ్యలో కెప్టెన్సీ బాధ్యత తీసుకున్నారు తీసుకున్నాడు ఇక ఈ ఏడాది తర్వాత ధోని ఐపీఎల్ కు గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉంది దాంతో తన తర్వాత జట్టును విజయబాటులో నిలిపే నాయకుడి కోసం ధోని ఋతురాజ్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది గత మూడు సీజన్స్గా సిఎస్కే టీంలో ప్లేయర్గా ఉన్నాడు ఋతురాజ్ రెండు వేల ఇరవైలో సిఎస్కే టీం తరఫున ఎంట్రీ ఇచ్చిన గైక్వాడ్ ఆ లీగ్లో ఆరు మ్యాచ్ల్లో రెండు వందల నాలుగు పరుగులు చేసి అందరి దృష్టి ఆకర్షించాడు ఇక రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్లో అయితే ఊహించని స్థాయిలో అదరగొట్టాడు పదహారు మ్యాచ్ల్లో ఆరు వందల ముప్పై ఐదు పరుగులు చేస్తే లీగ్లో టాప్ స్కోరర్గా నిలిచాడు ఇక గత సీజన్లో కూడా పర్వాలేదనిపించాడు పద్నాలుగు మ్యాచ్ల్లో మూడు వందల అరవై ఎనిమిది పరుగులు చేశాడు అందుకే ధోని కెప్టెన్ కెప్టెన్గా తయారు చేయాలని భావిస్తున్నాడట లో తన తర్వాత సీఎస్కే బాధ్యత ఈ యంగ్ ప్లేయర్కు ఇవ్వాలని చూస్తున్నాడట అందుకే అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నాడట ఇక జట్టుకు నాయకత్వం చేసే సమయంలో ఎలా ఉండాలో కూడా సలహాలు ఇస్తూ మానసికంగా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది ఐపీఎల్ లో సెంచరీ చేసిన రికార్డు కూడా రుతురాజుకు ఉంది మరి ధోని తర్వాత సిఎస్కే బాధ్యత ఇతనికి దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది ఇక ఐపీఎల్లో ఆటగాడిగా దూరమైన జట్టుతో పాటే మెంటర్ గా ధోని ఉంటాడని సమాచారం Subscribe to Color Frames. Please subscribe to Color Frames.